అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. మీ పేరు చెప్పండి. నా పేరు సత్యనారాయణ అన్న. సత్యనారాయణ. ఈరోజు తీసుకొచ్చిన సరుకు అన్న 341 వెరైటీ అన్న. ఎంతన్నా ఈరోజు మార్కెట్లో హైయెస్ట్ ధర? 22,500 ఉన్నది. 22,500. ఎంతన్నా మీ వాటికి? మా వాటికి 22,500 పడింది. హైయెస్ట్ ఇది? హైయెస్ట్ అన్న. ఎన్ని బస్తాలు ఉన్నాయి మొత్తం? 35 బస్తాలు అన్న. 35 బస్తాలు 22,500. అవును. ఎవరన్న మీది? మాది రాజుపేట అన్న. రాజుపేట జిల్లా? జిల్లా ములుగు, మంగపేట మండల్. ఇంకా ఎంత స్టాక్ ఇప్పుడు రైతుల వద్ద మొత్తం అయిపోయినాయి? ఇంకా ఉన్నాయా? మాక్సిమం అయిపోయినాయి అండి, అందరి దగ్గర అయిపోయినాయి. 90% అయిపోయింది. 10% ఉన్నది మార్కెట్ వేసినట్టే. అవును. ఓకేనా? అయితే ఇంకా ఇప్పుడు మిగతా సీర్ అంటే ఒక 10% అంటే ఇంకా నెల మొత్తం వచ్చే అవకాశం ఉందా సరుకు మార్కెట్లో? సరుకు ఆల్మోస్ట్ అయిపోయింది అన్న. అయిపోయింది. ఈ నెల వస్తాయి. ఈ నెల వస్తాయి. ఈ నెల వరకు వస్తాయి అన్న. మాది మంగపేట. మాది వెంకట్రాపేట అన్న. శ్రీభాగ మండలం వెంకట్రాపేట. ఏ జిల్లా కింద వస్తుంది? భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. కొత్తగూడెం అంటే ఏరియాలో మొత్తం దాదాపుగా 90% వచ్చిందంటే మార్కెట్కి. రైతులు ఏసులో పెట్టుకో అవకాశం ఉందన్నది? ఆల్మోస్ట్ రైతు దగ్గర సరుకు అయిపోయింది. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఉన్న వాటికి ఇప్పుడు రేజ్ అవుతుంది. రేజ్ అవుతుంది. రైతుల దగ్గర నుంచి మొత్తం అయిపోయింది, తర్వాత రేట్ పెరిగింది. 22,000 పోయిందంటే 22,500 హైయెస్ట్ అంటే బెటర్ అనుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా రేట్ ఉంటే రైతుకు కూడా నష్టపోకుండా ఈసారి వచ్చిన తెగుళ్లకు దిగుబడికి కొంతైనా గిట్టుబాటు అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఎక్కువ మీ ఛానల్ ని మేము రెగ్యులర్ గా చూస్తుంటాం అన్న. మీ ఛానల్ రెగ్యులర్ చూస్తాం అన్న. మేము చాలా మంచిగా చెప్తుంటారు రైతులకు కూడా. ఇంటి దగ్గర మనకి మార్కెట్ వివరాలు మొత్తం కూడా మనకి తెలుస్తున్నాయి. మీ ఛానల్ ప్రతిరోజు సపోర్ట్ అంటే తప్పకుండా ఇంకా ఎక్కువ పని చేస్తాను. ప్రతిరోజు పెడతారు. ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళిపో పెడతారు. ఖరీదైన పెడతానే అందరికీ. ఈ రోజు పర్లేదన్న మార్కెట్ కొంచెం జెండపాటు అయినా పెట్టదు. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మీరు చాలా మంది కలిసారు, మీకు అనుభవాన్ని చెప్పారు. తోటి రైతులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అవును. ఇప్పుడు నేను తక్కువ మాట్లాడకుండా వెళ్ళిపోతే అది వేరే. అవునవును. కాబట్టి రేటు బరాబర్ అయితే 22,500 సో మొత్తానికి అయితే రైతులు సరుకు మొత్తం వచ్చేసింది. 90% వచ్చేసింది. ఓకేనా? ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అన్న. మీరు అందరూ కలిసి ఒక పొడి